మై ఛానల్ శ్రీముఖి, అందరికి నమస్కారం. మీరు మా అందరిని చూడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూసారు నాకు తెలుసు. సో నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్, అది నేను మీ అందరికి మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ముందు చెప్పాలి అని చెప్పి. ఇవన్నీ తొక్కలో మ్యాటర్స్ కాదు, ఇప్పటి నుంచి అంటే వీళ్ళు నా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి, మీరు ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి నేను వండిన ఫుడ్ తింటూ వచ్చారు కాబట్టి, ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ మీకు నేను ఏదైనా ప్రేమగా వండి పెట్టి వాళ్ళకి కూడా రెసిపీ షేర్ చేయాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళకి చూపించడం కోసం, వాళ్ళకి కూర్చోడానికి మా మాట చేస్తాను. మాకు యూట్యూబ్ లాగ్ ఏదో ఒకటి కంటెంట్ చేయాలని చెప్పేసి కాదు, వీఆర్ కమిటింగ్ ఆన్ సంథింగ్. నేను అవినాష్, వీఆర్ కమిటింగ్ ఆన్ సంథింగ్. సో యూట్యూబ్ లో ఈ మధ్య మేము అసలు యాక్టివ్ లేదు అని అన్నారు కాబట్టి, అంటున్నారు ఇన్ఫాక్ట్ మేము లేము కూడా కాబట్టి, ఇప్పటి నుంచి వెరీ క్లియర్ గా ఎవ్రీ వీక్ ఒక కుకింగ్ వీడియో నా తరపు నుంచి, ఎవ్రీ వీక్ మేము ఏదైనా బయటకు వెళ్ళి ఫామ్ హౌస్ స్టేస్ గానీ ఏదైనా వాట్ యూ సే షూట్ లొకేషన్, అది ఆయన ఛానల్ వస్తుంది. ఇక్కడ ఒక మనిషి నన్ను తిరిగి చూస్తున్నాడు చూడండి, సో శ్రీముఖి ఛానల్ లో కుకింగ్ వీడియోస్ వస్తాయి, అవినాష్ ఛానల్ లో ట్రావెల్ బ్లాగ్స్ వస్తాయి, చైతు ఛానల్ లో వచ్చేసి ఏం వస్తాయి తెలియదు అంటే సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ముఖ అవినాష్ యూట్యూబ్ ఛానల్. సో yes, సో అదన్నమాట, ఇప్పటి నుంచి మేము ఎవ్రీ వీక్ ఏదో ఒక కంటెంట్ తో వస్తామని ప్రామిస్ చేస్తే, మరి ఈ రోజు ఏం వండాలి అనేది నేను వీళ్ళకి వదిలేస్తున్నాను. ఎవ్రీడే మనం అంటే ఎవ్రీ వీక్ వంట ఉండే కంటే ముందు అందరూ ఓట్లు తీసుకుందాం, ఎవరికి ఫేవరెట్స్ ఉంటాయో, ఎవరు ఏది కావాలనుకున్నారో. అఫ్కోర్స్ మీరు కూడా ఏదైనా రెసిపీ మేము ట్రై చేయాలి అని అనుకుంటే కింద కమెంట్ చేయండి, అప్పటి నుంచి ఈ వీడియోలో గెస్ట్ అపియరెన్స్ అయ్యి సాంప్రదాయ సుప్పిని సుఖ పోసని. అరే నీకు సంబంధం లేకుండా పోనీ అండి, సుశ్రుత్ హాయ్ అనే చెప్పరా వాళ్ళకి, అది కూడా మ్యూట్, అది కూడా మ్యూట్ లో చెప్పినవు ఇంద్ర నువ్వు. నువ్వు అడిగినావు కదా ఏం చేయాలి అని చెప్పేసి, నా సజెషన్ ఇవ్వద్దా? సరే ఫస్ట్ నుంచి, ఫస్ట్ చిన్నపిల్ల కాబట్టి వంట వండడానికి ఈ రోజు ఏం వండాలని డిసైడ్ చేయడానికి ఓట్స్ తీసుకునే టైం రాని వచ్చేసింది. ఫస్ట్ చిన్నపిల్ల హాహాహాసిని నీకేం కావాలి? బ్రెడ్ హల్వా. అనుజ లేడీస్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్, లేడీ వన్. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే నీకు చెప్పు, వాట్ డు యు వాంట్ టు ఈట్? చికెన్. చికెన్ లో ఏదైనా కర్రీ ఓర్? ఓకే చికెన్. సుశ్రుత్ చికెన్ స్టార్టర్, ఎనీ చికెన్ స్టార్టర్. చికెన్ స్టార్టర్, ఎనీ చికెన్ స్టార్టర్. ఓకే నెక్స్ట్. నువ్వే అనుకుంటున్నా ఎక్కువ అదే మ్యాజిక్. నేనైతే నాకెందుకో ఈ రోజు కొంచెం గులగుల అవుతుంది. నేను ముద్దపప్పు, పచ్చిపులుసు, వంకాయ కూర. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నాకు ఇప్పుడు పెద్ద డౌట్, పెద్దది ఏదైనా మిల్క్ ప్రొడక్ట్ చేసే చాలా ఇష్టం. అయ్యో ఇది ఆనియన్స్, ఇన్ని ఆనియన్స్ గైస్. డాక్టర్ 6 మంత్స్ వరకు వెయిట్ చేద్దాం చెప్పాను నన్ను. ఎందుకు అన్న? క్యాసిడ్ ప్రాబ్లం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ. ఓకే పాడ్కాస్ట్ చాలా నా పిలుస్తా కదా అప్పుడు వస్తాను. గైస్ 6 మంత్స్ ఆఫ్ డాక్టర్ అండ్ వెజ్ తిందని చెప్పారు, ఓన్లీ నాన్ వెజ్ తిందని చెప్పారు, అందుకే నా నాన్ వెజ్ అయితే నాకు ఓకే. నాన్ వెజ్ లో ఏంటి, వాళ్ళు చికెన్ అని అన్నారు, నీకేం కావాలి? నాకా
సో వరల్డ్ లో రీసెంట్ గా చూసుకుంటే గనక కాఫీస్ లో వచ్చేసి ఫిల్టర్ కాఫీ సెకండ్ ప్లేస్ వచ్చింది, అట్ ది సేమ్ టైం స్పీచ్ లో వచ్చేసి వరల్డ్ లో సెకండ్ ప్లేస్ రస్మలై వచ్చింది. ఆ న్యూస్ చూసిన కాని నాకు రస్మలై తినాలనిపిస్తుంది. సో ఇఫ్ యూ కెన్ రస్మలై ఎక్కడైనా పెట్టుకోను. ఓకే, మీరిద్దరు స్వీట్స్ అన్నారు, వీళ్ళు ముగ్గురు నాన్ వెజ్ కి సంబంధించిన వస్తువులు అని అన్నారు కాబట్టి మూడు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. నేను కూడా నాన్ వెజ్ కే ఓట్ చేస్తాను. నాన్ వెజ్ లో ఏంటి చెప్పండి? ఇది ఏ మంత్? ఇది మార్చ్. ఏంటి స్పెషల్? మార్చ్ లో విమెన్స్ డే. విమెన్స్ డే కాదు, ఇదేం స్పెషల్? రంజాన్ స్పెషల్. అప్పుడు రంజాన్ అంటే ఏంటి గుర్తొస్తా మనకి? బిర్యానీ. బిర్యానీ ఒక్క నిమిషం, నాకు ఎందుకు ఫ్యూచర్ కనిపిస్తుంది? కావాలని వీడియో పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో అనుజ నోటి నుంచి వచ్చేసింది కాబట్టి మీ అందరికి ఇష్టమైన హైదరాబాదీ మటన్ హలీ. ఓన్లీ వన్ కండిషన్, నేను మటన్ హలీమ్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్, ఇట్ టేక్స్ హవర్స్ టు డూ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎందుకంటే దాన్ని ఇట్లా ఫటా 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 కొట్టాలి కాబట్టి మీరు అందరూ హెల్ప్ చేయాలి. మజిల్ చూడు ఎలా ఉంది, గట్టిగా ఉంది చూసారు, ఎంత గట్టిగా ఉందా? అయితే అక్కడ టచ్ చేయి, టచ్ చేయి, సేమ్. ఓకే, సో హైదరాబాద్ హలీం చేయబోతున్నాము అండ్ వన్ మెయిన్ కండిషన్, మీరు హెల్ప్ చేయడంతో పాటు ఆజ్ కా వ్లాగ్ హలీం హే ఇసిలియే సభీ లోగ్ ఖాళీ హిందీ మే ఈజ్ బాత్ కరేంగే. ఓకే, ఆజ్ హమ్ మేరే రసోయి మే బనానే వాలే హే హలీం. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఓకే, చాలా పెద్ద లిస్టే, అన్ని అరేంజ్ చేసుకోవడానికే చాలా డబ్బులు పట్టినాయి, దానికి బదులు రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినచ్చు కదా అని అనిపించింది. బట్ హోమ్ మేడ్ ఫీలింగే వేరు కాబట్టి ఇప్పుడు హైదరాబాదీ మటన్ హలీంకి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను మీ అందరికీ చూపించేస్తాను. గర్ల్స్ ప్లీజ్ కమ్, మీరు కూడా నాతో పాటు నేర్చుకోండి. అనుజకం, సో ఫస్ట్ అయితే మనకి మటన్ హలీంలో మటన్ కి సంబంధించినవి కాకుండా ఒక దలియా లాగా ఉంటుంది అనమాట, పప్పులన్నిటితో కలిపి చేసేది. దాన్ని ఫస్ట్ మనము 6 hours ముందు నుంచే నానబెట్టుకోవాలి, వీలైతే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. దాంట్లో ఏమేమి కావాలో చెప్తాను. ఇది బ్రోకెన్ వీట్. బ్రోకెన్ వీట్ అని అంటే మనకి గోధుమలే క్రష్ చేసి ఇస్తారు, ఇట్లాంటిది మనకి డైరెక్ట్ దొరుకుతుంది. ఒకవేళ లేకపోతే మీరు గోధుమలే గ్రైండ్ చేసుకుని అన్న ఇట్లా ఈ కన్సిస్టెన్సీ. ఇది ఇది ఎర్రపప్పు, ఇది చనాదాల్ శనగపప్పు, శనగపప్పు, ఇది మినపప్పు, ఇది బార్లీ సీడ్స్. బార్లీ సీడ్స్ ఏంటంటే బార్లీ ఉంటాయి, అవి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇస్తున్నాను అవినాష్ కి, చైతు కి, సుశ్రుత్ కి కిక్ కూడా ఇక్కడానికి. సో ఇది అండ్ ఒక కప్పు. మనకి క్వాంటిటీస్ వచ్చేసి నేను ఏది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయట్లేదు, బికాస్ మీకు నేను ప్రాసెస్ మాత్రమే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి చూపించుకోవాలని అనుకున్నాను కాబట్టి. కాజు బాదాం కూడా కావాలి, టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ లేని వస్తువు ఏంటంటే మనకి పెసరపప్పు, కొంచెం ఒక 1 spoon పెసరపప్పు కూడా వేసిన తర్వాత ఇది. ఇది నేను గత 7 hours నుంచి నానబెడుతున్నాను ఆల్రెడీ. ఎందుకు 7 hours? ఓవర్ నైట్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ప్రాసెస్ దీంతో స్టార్ట్ అయ్యింది. ఇది స్టవ్ మీద మనం కుక్ చేయాలి, బట్ అంతకన్నా ముందు ఇది మనం కుక్ చేస్తున్నంత లోపల మటన్ ని కూడా మ్యారినేట్ చేసుకుందాం. నాన్న నువ్వు ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి మటన్ తీసుకొని రా. అన్ని మీ అక్కే చెప్తారండి పనులు. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు హాసి. దిస్ ఇస్ మటన్ గైస్, ఫ్రెష్ మటన్ మా సూరికి చెప్పి. అక్కడ బోన్స్ ఉండొచ్చా దీంట్లో? బోన్స్ ఉండొచ్చు, బోన్స్ ఉంటేనే టేస్టీ ఉంటుంది. సో మనకి మటన్ మ్యారినేషన్ కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పెరుగు, ఉప్పు, కారం, బ్లాక్ పెప్పర్, పసుపు అండ్ మనకి ఇది కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ నేను ఫ్రై చేసేసిన ఈ గ్యాప్ లో, అండ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మురుగన్ ఘీ, అంటే నాకు ఘీలో మురుగన్ ఘీ ఇష్టం ఫ్రెండ్స్, అండ్ నిమ్మకాయలు. ఇదంతా వచ్చేసి తాలింపు వేసేటప్పుడు బిర్యానీ మసాలాలు. దట్స్ ఇట్, సింపుల్. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చలో మటన్ మ్యారినేట్ కరేంగే, లేకిన్
తుమ్ దో లడ్కియా జావో మస్తాన్ కో భేజో. మస్తాన్ హిందీలో మాట్లాడతారని ఏ మొత్తం ఇంగ్రీడియంట్స్ చెప్పే దాంట్లో మర్చిపోయినాను. మస్తాన్ కో బులాయేంగే మస్తాన్ యా బోలి. అభి మటన్ కో మ్యారినేట్ కర్నా పడతా హై. మ్యారినేట్ 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 తో పెహలే దహీ డాలో ఉస్మే పూరా దహీ పూరా డాల్ దియా 200 గ్రామ్ అంటే ఎంత తెలుగులో 100 200 200 వెరీ గుడ్. సో నెక్స్ట్ అభి ఎక్ 2 టేబుల్ స్పూన్ నమక్ డాల్. నేను అభిని అవినాష్ అభి అభి క్యా బోలా పెళ్ళే సాల్ట్ డాల్ సాల్ట్ మే క్యా బోలా హిందీ నమక్ డాల్ 2 స్పూన్ హిందీ ఆతా నీ ఆతా క్యా బాత్ కర్తు 2 టేబుల్ స్పూన్ నమక టేబుల్ స్పూన్ హిందీ మే బాత్ బోలో అంటే అది 2 టేబుల్ మే హిందీ క్యా బోల్తా ఆ టేబుల్ ని మంచ పెట్టి ఓకే ఠీక్ హై ఏక్ ఇట్లిట్ లేయల్రా ఠీక్ హై హిందీ మే బోలో ఐసా 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 డాలింగే ఇంగే ఠీక్ హై అబి 1 టేబుల్ స్పూన్ లాల్ మిర్చ్ పౌడర్ క్యా లాల్ లాల్ మిర్చ్ థోడా డాలో బస్ థోడా 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 ఎక్ బార్ ఇసే ఇసే కెమెరా దర్ 1 టేబుల్ స్పూన్ మే డాలా ఔర్ కుచ్ ఇంట్రెస్ట్ ఆప్కి ఇంట్రెస్ట్ నా హైతో ఔర్ ఆఫ్ థోడా. నాకు అర్థం కాలేదు సార్ బ్లాక్ పెప్పర్ డాలో హల్దీ ఫంక్షన్ జీడిపప్పు అల్లం పెళ్ళి పేస్తారు పాపం తిన్నాయి ఆకలిస్తుంది. వావ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పడిపోయింది ఆల్రెడీ కింద కింద పడుతుందిరా సరిగ్గా ఇందులో బతకలో క్యా బతకత్తు ఏంటి చరిత్ర అనేది జల్దీ దాలు దాలు అయ్యోగే అరే ఇది ఎక్కడ 1 టేబుల్ స్పూన్ రా చూడదాలు పీకే అభి జింజర్ గార్లిక్ పేస్ట్ అదే కిత్త అసలు పోదా అభి మేడం అభి నీ అద్రక్ లసన్ కా పేస్ట్ ఎక్ 4 స్పూన్ దాలు క్యా క్యా అద్రక్ లసన్ క్యా హై ఇక కిత్త 4 కుత్త 1 2 అంతనా 3 కేసా హోతా హై ఠీక్ హై జ్యాదా దాల్ నో 4 బస్ అభి ఎక్ నింబూ కట్ కర్కే ఇస్మే నిచోడ్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం చేస్తున్నారు అంటే క్వాలిటీ చెప్పింది వచ్చేసాడు వచ్చేసాడు వచ్చాడు వచ్చేసాడు ఈ మటన్ ఎంత క్వాంటిటీ అయిపోయినా 1 కిలో మటన్ హలీమ్ బనానే బనానే బనానా క్యా ఆజ్ ఇధర్ దూసరా ఆద్మీ హై ఎక్ బార్ ఇధర్ హై ఫ్రెండ్స్ రోజ్ లేట్ ఆతా జల్దీ జాతా క్యా పూరా కా లియా ఖానే కే కుచ్ నీ హై ఇధర్ హై దేఖో అంటే మీరు ఇది ఉన్న గంట పెట్టారు ఓన్లీ ఇది ఒకటి పెట్టాలి మీకు ఇటువంటి బాగా అలవాటు అనుకుంటా ఆఫ్ కోర్స్ దీంట్లో వేరియస్ ప్రాసెస్ లో వేరియస్ స్టెప్స్ ఉంటాయి కాబట్టి మటన్ మ్యారినేట్ అవుతుంది అంత లోపల పప్పులు ఆల్రెడీ నేను చెప్పినట్టు కొంచెంసేపు అయింది ఉడకబెట్టి బట్ ఇవి ఉడకడానికి ఇంకా టైం పడుతుంది. ఓపిక లేని వాళ్ళు కుక్కర్లో చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే ఒకవేళ కింద అంటిపోతున్నా కాలిపోతున్నా మనకు అర్థం కాదు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనీ స్మాల్ స్మాల్ అంటే బ్రోకెన్ దలియా ఈ బాదాం అవి కూడా ఇరగొట్టేసే ఉన్నాయి కాబట్టి అది చూస్తూ మానిటర్ చేసుకుంటూ చేస్తేనే బెస్ట్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసినాం. ఈ పప్పులు ఏదైతే నానబెట్టేసినాయో అవి డైరెక్ట్ వేసేసుకున్నాను నేను. 1 లీటర్ వాటర్ వేయాలి చైతన్య.
1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ అంతా దీంట్లో వేసేయాలి. అప్పుడు ఈజీ ఉంటుంది కొలత. 1 లీటర్ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటే చాలు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని ఏం చేస్తున్నా సాంప్రదాయిని అంటే నువ్వు ఇంత కష్టపడి హలీం చేస్తున్నావు కదా. హిందీ ఎక్కడున్నావు? హిందీ మే బాత్ కర్. హా బాత్ కర్తా. తు ఇతనా కష్టం హో సక్తే తో మేరా ఫ్రెండ్ ఇతనా కష్టం కరింగే మేరా తోడా కామ్ కర్తా. నీ ముక్క తీస్తున్నావు. మేరా తోడా కామ్ కర్తా నా పూరా హలీం హోనే కే బాద్ పైలా ఓ గార్నిషింగ్ అయినా ఊపర్ డాల్నే కే మే తోడా కామ్ కరింగే. వెరీ గుడ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వోట్ ఫర్ మీ. ఐల్ టెల్ యూ ద రియాలిటీ, అంత కెమెరా కోసం అందరు కొంతసేపు ఉంటారు కానీ ఇట్లా తినేటోళ్ళు ఉంటారు, కొంతమంది సైలెంట్గా వెళ్ళిపోయి దాని తర్వాత ఇక్కడ ఇట్లా మీటింగ్ పెట్టుకుంటారు. నేను ఒక్కదాన్నే అయిపోతాను ఈ కాకిని. ఇద్దరు కలిసి జిలేబీస్ చెప్పండి. హబీబీ యోమా యోమా జిలేబీ. ఓకే గైస్, నౌ వి ఆర్ స్టార్టింగ్ ఆఫ్. ఇగో మా దలియా చూడండి, ఒక సైడ్ అవుతుంది వాటర్ సగం కన్నా ఎక్కువ ఇంకిపోయింది, మిగతా ఇంకిపోతే చాలు. కలుపుతూ ఉండాలి, నేను కలుపుతూ ఉంటున్నాను మధ్యలో. ఇప్పుడు మటన్ ప్రాసెస్ కంపల్సరీ మీరు కుక్కర్లో చేసుకున్నదే ఉత్తమం. అది హలీమ్ కి ఖచ్చితంగా ఉండాల్సింది మటన్ తో పాటు ఘీ. సాజీరా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాయచి, బ్లాక్ పెప్పర్, ఇది టెయిల్డ్ బ్లాక్ పెప్పర్ అని అంటే కాబులీ చీని అని అంటారు అది. సో బేసికలీ ఇవన్నీ 1 కేజీ మటన్ కి. 1 కేజీ మటన్ కి. అండ్ ఇది ఒకవేళ మీరు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, బట్ దీంతో ఎక్కువ టేస్ట్ వస్తుంది. నా ఫస్ట్ అయితే ఇవన్నీ మన బిర్యానీ స్పైసెస్ వేసేసేయాలి. ఇందులో కొంచెం స్మెల్ అదిరిపోయింది కదా, నైస్ నెయ్యి స్మెల్. స్పైసెస్ వేడైపోయినాయి. యు నో దిస్ ఇదా టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. But not too many cooks, one single hand, that chamcha, who is taking care of that chamcha? Oh, Hindi mein baat kar. Oh, Hindi mein batao. ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాక్ నాకు రెండో సార్ కొడుకు. నేను ఒక తెలుగు లైన్ చెప్తాను, దాన్ని ఇంగ్లీష్ లో సారీ హిందీలో చెప్పు. బోలు, ఎంత మంది వచ్చి చేతులు పెట్టిందనేది కాదు, వంటుండే ఒక్క చెయ్యి బాగుండితే చాలు. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇతనైతే లో కూర్చునే పదాకోత ఏ ఆత అయినా అచ్చ ఆత. నేను పోతాను అన్నయ్య, నేను ఇక పోతాను. ఇది అమేజింగ్ గా కుక్ అయింది మొత్తము. నానబెట్టడం వల్ల ఇలా ఫాస్ట్ గా కుక్ అయిపోయింది. 200 గ్రాములు దేని కది చెప్పు, పప్చారేస్తున్నాను చెప్పు. ఇంకొక హైలైట్ ఏంటి తెలుసా, ఇంత పడుతున్న కష్టం నేనే తిన్నాను ఇవన్నీ. ఏమిటండి మీరు మాట్లాడేది? అవును హైలైట్ అదే, మటన్ టచ్ కూడా చేయదే. ఆనియన్స్ వేడైపోయినాయి. ఆనియన్స్ కూడా ఏంటంటే డీప్ బ్రౌన్ అవ్వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర బెరిస్తా ఉంది. వాట్ ఇస్ బెరిస్తా? ఫ్రైడ్ ఆనియన్స్. యా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మటన్ వేసేసేయాలి. కలపడానికి బీహార్ నుంచి వీరుడు సూర్యుడు బాహుబలి చేతి వస్తున్నాడు. వావ్, పై మిర్చి కట్ చేయకుండా బాబు మటన్ మొత్తం ఇట్లా నుజ్జు నుజ్జు అయిపోతుంది. పెద్ద మనిషి అన్ని డాక్టర్ అడుగుతున్నాడు. ఉప్పెడంత పుదీనా అండ్ కొత్తిమీర రెండు కలుపుకుంటాం. ఇప్పుడు ఇది ఒక 8 to 10 minutes కొంచెం ఇట్లానే ఫ్రై అవ్వాలి. ఘీ అంతా పైకి వచ్చేసేయాలి. ఫ్రై దాని తర్వాత దాంట్లో దాన్ని మునిగే అంత వాటర్ పోసేసి కుక్కర్ మూత మూసి. మరి ఎప్పుడు వస్తాయి కొన్ని మటన్ ఎట్లా అవ్వాలి? ఏ ఊరి మీద జగిత్యాల నిజామాబాద్ పక్కన వేసుకునే వాళ్ళు జరిగింది. నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు నేను ఇట్లానే సతాయిస్తాడా? ఎప్పుడు చూసినా ఆనియన్స్ నే చూస్తూ ఉంటాడు. అవి ఫ్రై అయ్యాయా లేదా మాడగొట్టాలి అదే పనిలో ఉంటాడు. పోయిన జన్మలో ఉల్లిగడ్డలు అమ్మేటోడేమో నువ్వు.
దీనికప్పుడు వాటర్ వేసేసేయాలి. మురిగేంత వరకు 1 లీటర్ వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ మూసేసి టాటా బాయ్ బాయ్. మినిమం ఒక 20 to 30 విజిల్స్. వావ్. యా ఇది మన కంపల్సరీ హలీం చేసిన కంపల్సరీ తిరగాలండి, లేకపోతే మీకు హలీం అవ్వనంటే. చూసారు కదా ఇది కుక్కర్ది, ఇలా మీకు షేక్ అవ్వకపోతే ఆ హలీం అవ్వనంటే మీకు. ఓకే గైస్ అది విజిల్స్ అవుతుంది, ఇది అయిపోయింది, వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది చల్లారు పెట్టుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఓకే మిక్సీ పట్టుకోవడానికి చల్లబడుతుంది కాబట్టి అందులో పోయి మీకు ఒక అప్డేట్ ఇస్తున్నాము. ఈ గ్యాప్లో వాళ్ళు షిఫ్టింగ్ ఇట్ టు ద మిక్సీ. ఓకే గైస్ వాళ్ళు యూనో ఆడుకున్న గ్యాప్ లో గార్నిషింగ్ కి కాజు పైన వేసుకోవడానికి అది ఘీలో ఫ్రై చేసేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ హలీం ఇస్ ఇన్ ఘీ 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 ఘీ. సార్ ఆల్సో డన్ అండ్ దిస్ ఇస్ ఆల్సో డన్ ఆర్ పేస్ట్. సరే లైక్ సరే లైక్ అలాంది విజిల్స్ అయిపోయినాయి. చల్లారించినాం, మొత్తం పోనిచ్చినాం అండ్ రివీల్. వావ్ వాటర్ కాదు గైస్, దట్స్ ఆల్ ఘీ. ఇప్పుడు ఘీ ఏంటంటే చాలా నెమ్మదిగా మనము లాస్ట్లో అంటే వేసుకోవడానికి తీసుకోవాలి. ఎస్ ఆల్మోస్ట్ తీసేసినాం, ఇంతవరకు ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే మొత్తం బోన్స్ అన్ని సపరేట్ చేయాలి కాబట్టి ముక్క మొత్తం ఇంతలా నజ్జి నజ్జి ఇట్లా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకుందాం. ఫాస్ట్గా కుక్ అవ్వడానికి బికాజ్ ఆల్రెడీ చాలా లేట్ అవుతుంది కాబట్టి ఈ ఐడియా అనేది కూల్. థ్యాంక్ యూ అభిజయ్. ఫాస్ట్గా కుక్ అవ్వడానికి కాదు, ఫాస్ట్గా కూల్ అవ్వడానికి. సారీ, ఫాస్ట్గా కూల్ అవ్వడానికి డైరెక్ట్ ఇది తీసి ఇలా పెట్టేస్తున్నాం. తెలిసిన సపరేట్ చేసేసినాను. ఈ బోన్స్ ప్లేట్ చివరి వరకు ఉంటుందా లేదా ఇద్దరు దుర్మార్గులు తినేస్తారా అనేది కూడా చూసేద్దాం. నాకేం సంబంధం లేదు. ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఏంటనంటే మనము కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ సగం వేసుకోవాలి, సగం ఇంకా వీళ్ళు తినేటప్పుడు పైన ఉంచేయాలి. దాని తర్వాత కొత్తిమీర పుదీనా, కొత్తిమీర పుదీనా హాఫ్ టేబుల్ స్పూన్ మన బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం a few minutes later poorthiga halim ga maaripothuna mutton chudi oya kada chusara guys halim venaka enta kashtam untadi anta easy ga One hour later. Danchu danchu baga danchu 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 baga danchu. Chalo ready once again. Amma champestaru ni andaru. Amma jarru unta chipothuntaru. Chetu out ayipadu chetu. One year later. Chal 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 ko danni.
ఫెంటాస్టిక్. వన్ ఫైనల్ టైం లాస్ట్ కి స్టవ్ మీద పెట్టేసేయాలి ఫ్రెండ్స్. దాని తర్వాత సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ ఎట్లా ఉందనేది అక్కడికి వెళ్ళి చూద్దాం. ఓకే గైస్, టేస్టింగ్ టైం. చాలా బాగుంది అక్క, సేమ్ టైం లాగే ఉంది. అలాగే కదేసింది. చాలా బాగుంది సుముఖి, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్, హ్యాపీ రమదాన్, రంజాన్ ముబారక్, రంజాన్ ముబారక్, రంజాన్ ముబారక్, హ్యాపీ రంజాన్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్, బై బాయ్.